ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీ అందరితో మనందరితో పరిశుద్ధాత్ముడు మాట్లాడును గాక. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, చక్కని మాటలు ఈ మొదటి 2 వచనాల్లో మనం గమనిస్తాం. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. దావీదు గారు అంటున్న చక్కని మాట ఏంటంటే, అయ్యా, ఈ భూమి మీద నాకంటూ ఎవరైనా ఉంటే అది మీరే. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నీ వైపు చూస్తున్నాను, నీ మీద ఆనుకున్నాను, నీ మీద ఆధారపడుతున్నాను, కనుక నీవే నన్ను కాపాడు అని అంటూ అక్కడ అంటాడు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదు, యెహోవాతో నేను మనవి చేయుదును. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కని మాటలు దావీదు గారు చెప్తూ ఈ ఉదయకాలం మనకు ఆదరణతో కూడిన మాట, ధైర్యముతో కూడిన మాటను దేవుడు మనకిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తప్ప ఈ భూమి మీద మనకి ఎవరూ లేరు. ఆయన ఎవరు అనంటే, నిన్ను కాపాడేవాడు, నిశ్చయముగా నీ జీవితంలో కార్యములు చేయగలిగిన వాడు, నీ చరిత్ర మార్చగలిగిన వాడు, నీ కన్నీరు తొడవగలిగిన వాడు, నీ నోటికి నవ్వునివ్వగలిగిన వాడు. ఆయన వైపు చూస్తూ నీవే నా ప్రభుడవు అని నువ్వు చెప్పగలిగితే, వేకోజామునే లేసి దేవా నా దేవుడవు నీవే అని నువ్వు అనగలిగితే, దేవా నీ వైపు నేను శరణుజొచ్చి ఉన్నాను అని నువ్వు చెప్పగలిగితే, నా దేవుడు ఎవరనంటే నిశ్చయముగా నీ జీవితంలో ఉన్నతమైన కార్యములు చేయగలిగిన వాడు. అంత మాత్రమే కాదు, దావీదు గారు అంటారు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదు అని చెప్పి యెహోవాతో నేను మనవి చేయుదును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయనతో మనవి చేసుకునేటట్టుగా మనం జీవించగలిగితే, నీవే క్షేమాధారం అని చెప్పగలిగితే, నీ వైపు నేను చూస్తూ నేను శరణుజొచ్చి ఉన్నానని అనగలిగితే, ఆయన ఒక్కడే నీ జీవితంలో ఒక ఉన్నతమైన మలుపులోకి మార్చి నీ చరిత్రలో ఎన్నడూ ఊహించని రీతిలో ఒక గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు ఈరోజు. ప్రియ దేవుని బిడ్డలారా, నేనంటాను, దేవుడు అనే వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వైపు చూస్తూ నేను నీ శరణుజొచ్చి ఉన్నాను అని అనగలిగితే, నీవే నా దేవుడువు అని చెప్పగలిగితే, ఆ దేవాతి దేవుడు పరలోకాన్ని విడిచి నీ ప్రక్కన కూర్చొని నీ కన్నీరు తుడిచి నీ నోట నుండి వస్తున్న ప్రతి ప్రశ్నకు జవాబునివ్వగలిగిన దేవుడు ఈ ఉదయకాలం నీ కన్నిటికి జవాబును దేవుడు దయచేయునుగాక. నీకున్న ప్రతి ప్రశ్నకు నా దేవుడు జవాబు దయచేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధతో ఉన్నారా, కన్నీరుతో ఉన్నారా, దుఃఖముతో ఉన్నారా, నీ ప్రశ్నకు జవాబు దొరకని పరిస్థితుల్లో నలిగిపోతున్నారా, ఈరోజు ఆయన వైపు శరణుజొచ్చగలిగితే, నా దేవుడి వైపు నువ్వు చూడగలిగితే, ఆయన నీకు ఆధారమై కన్నీరు తుడిచి నోటికి నవ్వునివ్వగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో అట్టి కార్యములు దేవుడు చెయ్యునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, నాతో పాటు ఏకీభవించండి, కళ్ళు మూసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడివైన యేసు ప్రభువా, నీకు స్తోత్రము స్వామి. నిశ్చయముగా ప్రభువా, నీ వైపు శరణుజొచ్చినప్పుడు, నీవే నా దేవుడవు అని అన్నప్పుడు, నిశ్చయముగా నీ వైపు మేము చూసినప్పుడు మమ్మల్ని కనికరించి కృప చూపే దేవుడవయ్యా. బాధల్లో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు, దుఃఖములో ఆవేదనతో ఉన్నప్పుడు మా యొద్దకు వచ్చి మా కన్నీరు తుడిచి మాకు జవాబునిచ్చే సర్వశక్తి కలిగిన దేవుడవు. ఈరోజు ఎవరెవరైతే ఉదయకాలం నాతో ఏకీభవించి ప్రార్థనలో వారు కళ్ళు మూసి ప్రార్థనలో ఉంటున్నారో, నిశ్చయముగా వారి జీవితంలో ఉన్నతమైన కార్యములు మీరు జరిపించమని ప్రార్థిస్తూ నజరేయుడని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నిరీక్షణ లేని దయనీయ స్థితిలో బలహీనుడనై ఒంటరినై తిని, నిరీక్షణ లేని దయనీయ స్థితిలో బలహీనుడనై ఒంటరినై తిని, నన్ను చేరితివి నీ వాత్సల్యముతో, బలపరచితివి ఉపదేశముతో, నన్ను చేరితివి నీ వాత్సల్యముతో, బలపరచితివి ఉపదేశముతో. యేసయ్యా నా వాత్సల్యపూర్ణుడా, యేసయ్యా దయామయుడా, యేసయ్యా दर्शन का दारमा दयालु नाना निरीक्षण का दारमा।